భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భానుప్రకాష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజున తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కొనుగ్రామపేట మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు బైరగోని సురేష్, జిల్లా ఉపాధ్యాయులు మిర్యాల కార్బాలాజీ అన్నారు. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే కాలం ఎంతో దూరంలో లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రతినిధులు అజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, పాత మహేష్, శేఖర్, సంతోష్లతో పాటు రాజకుమార్, మైలారం వెంకటేష్ తదితరులు ఉన్నారు. భాన్ ప్రకాష్ అన్న గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా యువ మోర్చా కోనరపేట మండల శాఖ ఆధ్వర్యంలో తెరస ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ కాల్చడం జరిగింది. ఐదర్యపడి ఆత్మహత్య చేసుకోవద్దు. మీ అందరికీ తరపున భారతీయ జనతా యువ మోర్చా మీ ఉద్యోగాల కోసం మేము పోరాటం చేస్తామని తెరస ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. తను అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ ఎన్నో రకాలలో మభ్యపెట్టి తన గారిని మాటలతోటి అధికారంలోకి అయినటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా ఇప్పటికీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు వెంటనే భర్తీ చేయాలని లేని పక్షంలో బీజేపీ తరఫున మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. హామీలను నెరవేరుస్తా మీ నేనే మిమ్మల్ని ఆదుకునేదని చెప్పి నట్టేయడం ముంచుతున్న వైనం ఇది. ఇవన్నీ మానేసి వెంటనే నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చి అలాగే 2 లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.